హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ శరీరంలోంటి వేడిని తగ్గించేటువంటి సుగంధ వేళ్లతో సుగంధ తయారీ విధానం ముందుగా ఇక్కడ నేను యాభై గ్రాముల వేళ్ళని తీసుకొని సుగంధ వేళ్ళని ఒకసారి వాష్ చేసుకొని ఒక లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇవి పూర్తిగా బాగా నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ హాఫ్ లీటర్ అయ్యేంత వరకు ఆ వాటర్ని మరిగించుకోవాలి ఇవి బాగా కలర్ అంతా బాగా నేచురల్గా డార్క్ కలర్ వచ్చేస్తుంది హాఫ్ లీటర్ వాటర్ అయ్యేటప్పటికి మనకి చాలా నేచురల్ కలర్ వచ్చేస్తుంది చూడండి ఎంత డార్క్ కలర్ వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని యాభై గ్రాముల వేళ్ళకి అర కేజీ పంచదార సరిపోతుంది ఇది ఒక గిన్నెలో తీసుకొని ఈ పంచదారలో ఈ సుగంధ వేళ్ళల్లో ఉన్నటువంటి వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇది కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి వాటర్ అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది మిగిలిన వేళ్ళను కూడా కొద్దిగా ఆరపెట్టేసుకొని మరలా ఇంకొకసారి హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని పావు లీటర్ చేసుకున్నట్టయితే ఇందులో హాఫ్ అంత కన్సిస్టెన్సీ మనకి వస్తుంది అవి కూడా వేస్ట్ చేసుకోకుండా కొద్దిగా ఒక టూ డేస్ ఎండబెట్టేసుకొని మరలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పంచదారలో ఈ వాటర్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం మనకి గమ్మింగ్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి మనం ఫింగర్స్ మధ్యలో ఇలా పెడితే కొద్దిగా గమ్మింగ్ అనేది రావాలి నేను నెక్స్ట్ వీడియోలో ఈ సుగంధ వాటర్ని సబ్జా వాటర్తో ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే సుగంధ పాలతో కూడా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా గమ్మింగ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారని ఇచ్చేసుకుని వాళ్ళు ఇప్పుడు నిమ్మరసం కావాలి అనుకునేవారు పూర్తిగా చల్లారిన తర్వాత కలిపేసుకోవచ్చు ఇక్కడ నేను మామూలుగా సుగంధ పాలు తయారు చేసుకోవాలంటే పాలకి నిమ్మరసం అనేది అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవట్లేదు నిమ్మరసం యాడ్ చేసుకోవాలనుకునేవారు ఒక చిన్న కాఫీ గ్లాస్ అంత నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఇలాగ ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్